నగర టీడీపీలో వర్గ విభేదాలు రోజాకు కలిసి వస్తున్న అంశాలు. తన బలం కంటే ప్రత్యర్థి బలహీనత ఇప్పుడు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇవే అంశాలు కలిసి వస్తున్నాయి. నగర నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గం సీఎం చంద్రబాబు తీరుపై మండిపడుతోంది. పొంగనూరు, నగరి, గంగాధర, నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను క్షత్రియులు ప్రభావితం చేస్తారు. ముఖ్యంగా నగర నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు డి గోపాలరాజు, టీడీపీ తరఫున ఇవి గోపాలరాజు, దొరస్వామిరాజు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అంతగా రాజుల ప్రభావం ఆ నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని చంద్రబాబు పక్కన పెడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయనకు ప్రాధాన్యం కల్పిస్తూ వస్తున్న పార్టీ ఇప్పుడు కూడా ఆయన కుటుంబానికే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలోని పాత కాపులకు రుచించడం లేదు. దీంతో వారంతా ఒక్కటవుతున్నారు. ముద్దు తనయుడు భానుప్రకాష్ అభ్యర్థిత్వాన్ని వారందరూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణమనాయుడు మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని ఆయన భార్య సరస్వతమ్మకు కట్టబెట్టారు అధినేత. ఇప్పుడు నగర ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కూడా వారి కుటుంబానికి ఇవ్వడంపై వారంతా ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముదు కృష్ణమ్మ ఉన్నంతకాలం ఆయన అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారని, వారికే పదవులు కట్టబెట్టారని, ఇప్పుడు కూడా అదే పరిస్థితిని తాము సహించమంటూ తెగేసి చెబుతున్నారు. పొంగనూరు అసెంబ్లీ నుంచి వెంకటరమణరాజును పక్కకు తప్పించి అనీషారెడ్డికి పగ్గాలు అందించారు. చంద్రబాబు నాయుడు ముద్దు మరణంతో నగరి సీటు ఆశించిన క్షత్రియ నేతలకు మొండి చేయి ఎదురైంది. ఇక్కడి నుంచి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోకరాజుకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అధినేత నిర్ణయంతో ఆ సామాజిక వర్గం భగ్గుమంటోంది. దీంతో రాయలసీమ నుంచి క్షత్రియ వర్గానికి అసెంబ్లీకి టీడీపీ తరఫున ప్రాధాన్యం లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఆర్థికంగా, సామాజికంగా వెన్నుదన్నుగా ఉన్న నేతలు గాలి భానుప్రకాష్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో పుత్తూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ కీలక నాయకుడు కొరపాటి నరేంద్రబాబు ప్రముఖంగా ఉన్నారు. అలాగే నిండ్ర, విజయపురం మండలాల్లోని సొంత సామాజిక వర్గం నేతలే భాను అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం విశేషం. అలాగే నగర టీడీపీ అసెంబ్లీ సీటును బీసీ సామాజిక వర్గం నుంచి పాకా రాజా, క్షత్రియ సామాజిక వర్గం నుంచి అశోకరాజు, కమ్మ సామాజిక వర్గం నుంచి కృష్ణమూర్తి నాయుడుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నగర టీడీపీలో వర్గ విభేదాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాకు మరోసారి కలిసి వస్తున్నాయి. ఇప్పటికే తమిళ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఆమె పట్టు సాధించారు. తమిళ్లో మాట్లాడుతూ వారికి దగ్గరయ్యారు. ఇక రెడ్డి సామాజిక వర్గం ఆమెకు వెన్నదన్నుగా ఉంది. టీవీ షోలతో సమస్యల పరిష్కారంలో నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటూ వస్తున్నారు రోజా. ఇప్పుడు టీడీపీలో వర్గ విభేదాలు ఆమెకు మరింత కలిసి వస్తున్నాయి. రాజులకు ప్రాధాన్యం కల్పించకపోతే రోజాకు పరోక్షంగా మద్దతు తెలిపేందుకు క్షత్రియ సామాజిక వర్గం నేతలు చూస్తున్నారు. ఇక సొంత సామాజిక వర్గ నేతలు కూడా తిరుగుబాటు బావుట ఎగరవేస్తుండడం రోజా విజయం నల్లేరుపై నడికేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.